హరితహారంలో విత్తన బంతులు ప్రధాన భూమిక పోషిస్తాయని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన అన్నారు. విత్తన బంతుల తయారీ కార్యక్రమం పెద్దపల్లి జిల్లాలో ఉద్యమంలా కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులతో కలిసి కలెక్టర్ స్వయంగా విత్తన బంతుల తయారీలో పాల్గొన్నారు. విత్తన బంతులతో పచ్చదనాన్ని పెంచవచ్చని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని పిలుపునిచ్చారు. పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విత్తన బంతుల తయారీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ దేవసేన విద్యార్థులు మహిళా సంఘాలతో కలిసి స్వయంగా విత్తన బంతులను తయారు చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. విత్తన బంతులను తయారు చేయడం వల్ల కలిగే లాభాలను కలెక్టర్ స్వయంగా విద్యార్థులకు మహిళా సంఘాలకు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 100,000 విత్తన బంతులు చేయడం లక్ష్యం కాగా అప్పన్నపేట గ్రామంలో ఇప్పటి వరకు 150,000 విత్తన బంతుల తయారీ పూర్తయిందని లక్ష్యాన్ని చేరుకున్నందుకు వారికి అభినందనలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విత్తన బంతుల తయారీ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని, 2 రోజుల్లో దాదాపు 2,50,00,000 విత్తన బంతులను తయారు చేస్తున్నామని, ఇప్పటి వరకు 1,70,00,000 విత్తన బంతుల తయారీ పూర్తి చేశామని అన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, పంచాయతీ శాఖ సిబ్బంది, జిల్లా సెర్ఫ్ సిబ్బంది, ఈజీఎస్ సిబ్బంది, ఎంపీడీఓలు, ఎంపీలు, ఏపీఓలు, జిల్లా అటవీ శాఖ సిబ్బంది, గ్రామాలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు, ప్రభుత్వ శాఖ అధికారులు, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, పాత్రికేయ మిత్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, చిన్నపిల్లలు, స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు, గ్రామ మండల జిల్లా స్థాయి అధికారులు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనడం వల్లే ఇది సాధ్యమైందని కలెక్టర్ అన్నారు. ప్రజలంతా ఐకమత్యంతో పనిచేస్తే అసాధ్యాలు కూడా సుసాధ్యం అవుతాయని, జిల్లాలో 14% ఉన్న అటవీ సంపదను పెంపొందించడంలో భాగంగా భారీ ఎత్తున విత్తన బంతుల తయారీ కార్యక్రమాన్ని చేపట్టామని కలెక్టర్ అన్నారు. జిల్లాలో తయారు చేసిన విత్తన బంతులను కొండలు, గుట్టల ప్రాంతంలో వేస్తామని, వర్షాలు పడిన సమయంలో మొక్కలు ఎదుగుతాయని, విత్తన బంతుల తయారీ ద్వారా హరితహారంలో నాటే మొక్కల సంరక్షణ శాతం గణనీయంగా పెరుగుతుందని కర్ణాటకకు చెందిన ఐఏఎస్ అధికారి అమర్ నారాయణ్ ఈ విషయాన్ని రుజువు చేశారని కలెక్టర్ అన్నారు. జనగాం కలెక్టర్గా తాను పనిచేస్తున్న సమయంలో నిర్వహించిన విత్తన బంతుల తయారీ కార్యక్రమం ద్వారా ఆ ప్రాంతంలో పచ్చదనం శాతం పెరిగిందని, ఉపగ్రహ ఛాయాచిత్రంలో తేలిందని కలెక్టర్ అన్నారు. విత్తన బంతులను కొండలు, గుట్టల ప్రాంతంలో వేసిన తర్వాత బర్రెలు, గొర్రెలు, పశువులను గుట్టల వైపు తీసుకుని వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ కోరారు. జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించాలనే మంచి కార్యక్రమంలో ఉత్సాహంగా పాలు పంచుకుంటున్న వారందరికీ జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ డిఆర్డీఓ ప్రేమ్ కుమార్, సిపిఓ కె రవీందర్, ఎంపీడీఓ కుమారస్వామి, ఎంఈఓ సురేందర్, ఎంపీపీ సునీత, ఉప సర్పంచ్ తిరుపతి, జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు హనుమంతు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ 2 రోజుల కార్యక్రమంలో 2 కోట్ల నుంచి 2.5 కోట్ల దాకా కూడా మనం ఈ సీడ్ బాల్స్ని తయారు చేసుకునే కార్యక్రమానికి నిన్న శ్రీకారం చుట్టడం జరిగింది. నిన్నటికి ఈ కూటకల్లా ఆల్రెడీ మనకి 1,70,00,000 తయారైనాయి. ఈ రోజు సాయంత్రం కల్లా కూడా మనం 2,50,00,000 సీడ్ బాల్స్ని తయారు చేస్తామని ఒక అంచనాతో ధైర్యంతో మేము ఉన్నాము. వర్షాల వల్ల వచ్చే ఆ మొలకల్ని కాపాడుకోవడానికి గొర్రెల్ని, బర్రెల్ని కూడా ఆ కొండగుట్టల ప్రాంతాల వైపు వెళ్ళనివ్వకుండా చూడమని చెప్పి ప్రజలు నేను కోరుకుంటున్నాను. ఇంత మంచి సహకారాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున అసలు హరితహారం కార్యక్రమానికి గవర్నమెంట్ ద్వారా వస్తున్న సపోర్ట్ని వాళ్ళు చాలా మెచ్చుకున్నారు. అక్కడ ఆయన సొంతంగా ఒక్కరుగా చేస్తున్న పనికి ఇక్కడ ఇంత గవర్నమెంట్ సపోర్ట్ ఉండడం వల్ల మీ అదృష్టం కాబట్టి దీన్ని ఇంకా బాగా మీరు రాష్ట్రంలో చేసుకోవచ్చని వారు చెప్పడం జరిగింది. ప్రజలు కూడా కలెక్టర్ చెప్పిన దానికి విలువనిచ్చే మనకు ఆ అడ్వాంటేజ్ ఒకటి ఉంది కాబట్టి మన జిల్లాలో ఈసారి ఎక్కడ కానీ విని ఎరుగని రీతిలో 2.5 కోట్ల సీడ్ బాల్స్ మనం తయారు చేసుకునే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మనం చేస్తున్న కార్యక్రమానికి ఎక్కువ శాతం సక్సెస్ రావాలంటే ఎక్కువ సీడ్ బాల్స్ని వేస్తేనే మనకు వస్తుందనే ఒక ఉద్దేశంతో మనం చేస్తాం.